Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనం గురించి జగన్కు ఇప్పటికైనా అర్థమైందా? ఏరు దాటేదాకా వాడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెతను ఏపీ గవర్నర్ ప్రసంగం గుర్తుకు తెస్తోంది. చంద్రబాబు పాలన మాత్రం ఆహా ఓహో, జగన్ పాలన చీచీ అనేలా గవర్నర్ ప్రసంగం సాగింది. అధికారంలోకి వచ్చిన మొదలు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి దాని అమలు కోసం వైఎస్ జగన్ తప్పించారు. ఈనాడు తన ముందున్న పాలకులు రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్లారని భేద ఏడుపులు ఏడవలేదు. అలాగే 2 ఏళ్ల కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినా ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాలనే పట్టుదలతో ముందుకు సాగారు. సంక్షేమ పథకాల్ని కరోనా సమయంలో కూడా నిలపకుండా అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని వర్గాలకు ఆయన చెడ్డయ్యారు. తాజాగా గవర్నర్ ప్రసంగం వింటే జగన్ ఎంత పిచ్చోడో అనే జాలి కలుగుతుంది. చంద్రబాబు సర్కార్ ప్రజలకు గవర్నర్ ప్రసంగం ద్వారా ఇచ్చిన సంకేతం, సారాంశం ఏంటంటే, అయ్యల్లారా అమ్మల్లారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. తామిచ్చిన హామీల్ని ఇప్పట్లో అమలు చేయలేం. కావున తమ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా సహకరించాలని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఇప్పుడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొత్తగా కనుక్కున్నట్లుగా గవర్నర్ ప్రసంగం ఉంది. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని ఒకవైపు తీవ్రంగా విమర్శిస్తున్నారని, మరి ఏ విధంగా వైసీపీ కంటే 2 ఎంతల సంక్షేమ పథకాలను అందిస్తామని చెబుతున్నారని ప్రశ్నిస్తే, సంపద సృష్టిస్తానని చంద్రబాబు దబాయించిన సంగతి వాస్తవం కాదా, మీరేమంటారని పవన్ను ప్రశ్నిస్తే, అవును చంద్రబాబు పరిపాలనా అనుభవం ఉన్న విజనరీ నాయకుడని, ఆయన చెప్పింది చేస్తారని, మేనిఫెస్టో అమలు బాధ్యతను తామిద్దరం తీసుకుంటామని ఇదే పవన్ కళ్యాణ్ కోతలు కోశారు. సీన్ కట్ చేస్తే కూటమికి అధికారం దక్కింది. ఇప్పుడేమో హామీలేవి ఇప్పట్లో అమలు చేయలేమని, కావున ప్రజలు అర్థం చేసుకోవాలని బొకాయింపు మాటలు. ఈ పరిణామాలను చూస్తే జగన్ని పిచ్చోడనుకోవాలా అమాయకుడనుకోవాలో అర్థం కాని పరిస్థితి. మాట ఇస్తే కట్టుబడి ఉండాలనే తాపత్రయంలో అలివి కాని హామీలు ఇవ్వలేనంటూ మొండిగా వ్యవహరించారు. రాష్ట్ర బడ్జెట్ గురించి లెక్కలేసి మరీ తాను ఈ మేరకు మాత్రమే చేయగలనని వాస్తవాలు చెప్పారు. జనానికి రాష్ట్ర బడ్జెట్తోనూ వాస్తవాలతోనూ పని లేదని జగన్ గ్రహించలేకపోయారు. జనానికి ఏమిస్తావనేదే ముఖ్యమని ఆయన గుర్తించలేక చేజేతుల అధికారాన్ని పోగొట్టుకున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు. రైతులకు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించాలని, అలాగే పెన్షనర్లకు 4,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాలని సొంత పార్టీ నేతలు నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా జగన్ వినిపించుకోకుండా తాను పట్టిన కుందేలకు 3 కాళ్లని భీష్మించుకుని కూర్చున్నారు. రాజకీయాలలో నిజాయితీ ఉండదని, ప్రజలు దానిని కోరుకోరనే సంగతి జగన్కు తెలియక అమాయకంగా ఏవేవో మాట్లాడుతున్నారని చంద్రబాబు నవ్వుకున్నారు. ఏం చెబుతావన్నది కాదు, ప్రజల్ని నమ్మించేవారే విజేతలుగా నిలుస్తారని పసిగట్టిన చంద్రబాబు చివరికి అదే పంధాను అనుసరించి అధికారాన్ని దక్కించుకున్నారు. జగన్ మాత్రం పిచ్చి మాటలతో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోనంత దయనీయ స్థితిలో పడిపోయారు. కూటమిని ఎన్నుకున్న ప్రజలకు అర్థం చేసుకోవడం మినహా చివరికి మిగిలింది గుడ్డు సున్నా. రాజకీయంలో ఎప్పుడైనా ఓటరు బోడి మల్లన్నే అని నిరూపించిన చంద్రబాబును తప్పక అభినందించాలి. ఎందుకంటే నిజాయితీ, మాట ఇస్తే నిలబడాలన్న మూర్ఖపు చేష్టలతో పరాజితుడిగా మిగలడం కంటే మోసగించైనా విజేతగా నిలిచిన వాడే గొప్ప. చరిత్ర ఎప్పుడూ విజేత రాసిందే అవుతుంది.